సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలో ఈరోజు ముఖ్యమంత్రి ప్రగతి భవన్ కార్యాలయాన్ని ముట్టడించడానికి జిన్నారం మండలం నుంచి 500 మంది కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు వెళ్తుండగా మార్గ మధ్యలో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించిన పోలీసులు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షులు మాట్లాడుతూ 50,000 మంది ఆర్టీసీ ఉద్యోగులను తొలగించిన ముఖ్యమంత్రికి కనువిప్పు జరగాలనే ఉద్దేశంతో ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించడం జరిగిందని, మార్గ మధ్యలో పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించడం జరిగిందని, గతంలో తెలంగాణ ఉద్యమంలో సమ్మెగా పెన్ డౌన్ ఏ విధంగా చేశారో అదే మాదిరిగా అన్ని ఉద్యోగ సంఘాలు రాజకీయ నాయకులు ఏకతాటిపైకి వచ్చి మరో ఉద్యమం తీవ్రతరం చేస్తామంటూ పేర్కొన్నారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆదేశాల అనుసారం ఆర్టీసీ కార్మికులని, ఏదైతే 50,000 మందిని సస్పెండ్ చేసినని చెప్పిన ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడి చేయాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం ఆదేశించడం జరిగింది. ఆ ఆదేశాల అనుసారం జిన్నారం మండలానికి సంబంధించిన గంగు రమేష్తో పాటు అందరం కార్యకర్తలను కూడా 200 మందిని ఈరోజు ప్రగతి భవన్ పోయి ముట్టడిద్దామనే ధోరణిలా నిజంగా పోలీసులు ఈరోజు మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం నిరంకుశంగా ఈరోజు మమ్మల్ని అరెస్ట్ చేసి ఈరోజు ప్రగతి భవన్ పోకుండా ఆపడం జరిగింది. కానీ ఈరోజు ఒకరోజు ఆపొచ్చు, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేసే విధంగా, న్యాయం జరిగేంత వరకు వాళ్లకు అండగా ఉంటూ ఇలాంటి ధర్నాలు ఇక కొన్ని రోజుల్లో కూడా ఖచ్చితంగా మా కాంగ్రెస్ పార్టీ ప్రణాళికతో ఏ విధంగా అయితే వాళ్ళు సూచనలు ఇస్తారో ఆ సూచనలకు అనుగుణంగా మేము ఖచ్చితంగా ఈ ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటామని తెలియదు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లు 15 రోజులుగా మరి కొనసాగుతున్నాయి. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఈరోజు మరి సీఎం కార్యాలయాన్ని ముట్టడి కార్యక్రమానికి వెళ్తున్నాము. మార్గ మధ్యలో మరి పోలీసు వారు అరెస్ట్ చేయడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారు ఎన్నో సంస్థలకు సబ్సిడీలు ఇస్తున్నాడు, ఎన్నో సంస్థలకు మరి ఎగ్జంప్షన్ ఇస్తున్నాడు. ఆర్టీసీ కార్మికులకు ఆర్టీసీ సంస్థ దగ్గర అసలు ట్యాక్స్ తీసుకోవడమే పెద్ద తప్పు. అది ప్రజాసేవ చేస్తున్న సంస్థ, దానికి కావాల్సింది సపోర్ట్ చేయాల్సింది పోయి ఉన్న ఎంప్లాయ్మెంట్ను మొత్తం 50,000 మందిని తీసేయడము ముఖ్యమంత్రికి నిజంగా ఆ స్థాయి కానే కాదు. దయచేసి వాళ్ళ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి. లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ వాళ్లకు వెన్నంట ఉండి వాళ్ళకి న్యాయం జరిగే వరకు అవసరం అనుకుంటే భవిష్యత్తులో మనము గతంలో సకల జన సమ్మె ఎలా అయితే చేసిరో, పెన్ డౌన్ కార్యక్రమాలు ఎలాంటివి చేసిరో, జేఏసీ పిలుపులు అన్ని సంఘాలు ఉద్యోగ సంఘాలు అన్నీ దీంట్లో భాగమైపోయి అవసరం అనుకుంటే మళ్ళీ సకల జన సమ్మెకు సిద్ధమయ్యే కార్యక్రమం కూడా వస్తుంది. దయచేసి ముఖ్యమంత్రి ముందస్తుగా ఇంత పెద్ద డ్యామేజ్ జరగకుండా, విద్యా సంస్థలు విద్యార్థులకు డ్యామేజ్ జరగకుండా ఆయన ఆలోచన చేయాలి. లేని పక్షంలో మొత్తం యావత్ సమాజము తిరస్కరించే ప్రమాదం ఉంది. కనుక ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రిని